ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలండి. ఉదయకాల సమయంలో అందరూ బాగున్నారండి. ఈ ఛానల్ ద్వారా నేను మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రం. ఇది నాన్న, మేము సజీవులుగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉన్నాం. నీ మాటలు వినటానికి, మాట్లాడటానికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధం చేసినందుకు వందనాలు. ప్రభువా, నీ పాట ద్వారా, నీ మాట ద్వారా మమ్మల్ని ఆకర్షించి మా జీవితాలకు క్షమాపణ, ముక్తిని అనుగ్రహించమని ఈ దీవెనలే యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుదామండి. దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రవచించు వరంబులు నాకున్నాను. ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే వట్టి వాడనే. ఇది ఏ క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇదే. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇదే. కొండలను పెకలించిన, బండలను బద్దలు చేసిన, ఆకాశంపైకి ఎగిరిపోయినాను, ఆకాశంపైకి ఎగిరిపోయినాను. ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే వట్టే వాడనే. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇదే. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇదే. పేరుకు మాత్రము క్రైస్తవుడా, ఊరకరే చేరవో పరలోకము. పేరుకు మాత్రము క్రైస్తవుడా, ఊరకనే చేరవు పరలోకము. ఓర్పో సహన క్షమాపణలోనను, ఓర్పో సహన క్షమాపణలోనను. ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే వట్టే వాడనే, వట్టే వాడనే. ఎంత విద్యనభ్యసిన, ఎంత ఔన్నత్యమునకు పోయేనను, ఎంత విద్యనభ్యసించిన, ఎంత ఔన్నత్యమునకు పోయేనను. గొప్ప పదవులలో నేను తిరిగినను, గొప్ప పదవులలో నేను తిరిగినను. ప్రేమ లేని వాడనై
ఎవరైతే ప్రేమ లేని వాడనైతే వట్టేవాడనే ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఏదే లోకమంతయు నాకుండిన కొదువ ఏమేయో నాకు లేకుండినా లోకమంతయు నాకుండిన కొదువ ఏమియు నాకు లేకుండినా అందరినీ మ్యాచువాదాము నాకుండినా అందరినీ మ్యాచు అందము నాకుండినా ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేని వాడనైతే వట్టేవాడనే ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇదే ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇదే దేవదూతల భాషలతో నేను మాట్లాడినా మాట్లాడినా ప్రవచించో వరములు నాకున్నను ప్రవచించు వరములు నాకున్నను ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేని వాడనైతే వట్టేవాడనే ప్రభునామంలో అందరికీ వందనాలండి. పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గత వారం ఏ రక్తము కూడా మన పాపములను తీసివేయజాలని రక్తము బలులు ఏక సమర్పణ కూడా చాలని సమర్పణ అని మనం నేర్చుకున్నాం. ఈ రక్తము ఈ బలులు సమర్పణ ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషి కూడా ప్రతి వాని ఆత్మ పాపమునకు బానిసై చచ్చిన స్థితిలో మరణించిన స్థితిలో ఉందన్నమాట. ప్రతి ఆత్మ పాపం చేసింది, రక్తం మాత్రమే పాపములను తీసివేయగలదు. కాబట్టి ఆ దినాల్లో ఎడ్లను మేకలను మరి పశువులను వధించారు, కానీ ఏ విధంగానూ కూడా చాలిన సమర్పణ చాలిన రక్తము లేదు. కాబట్టి వీటికంటే విలువైన సమర్పణ, ఈ ఎడ్ల కంటే మేకల కంటే ఈ పశువులన్నిటికంటే ఎక్కువైన విలువైన సమర్పణను మనము చూడాలి. పరలోకము నుండి గుర్తించబడి అంగీకరించబడిన సమర్పణ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఉంది. దాన్ని మీరు చక్కగా చదివి గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. అయితే ఈ వారం సంఘము మరియు రాజ్యము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు కనుక మానవ కల్పితమైనటువంటి సిద్ధాంతములు తరచుగా దేవుని సత్యానికి వ్యతిరేకంగా ఉండుటచే సంఘము నిజమైన స్వరూపమును కనుగొనుట ఇప్పటి తరములోని వారికి చాలా కష్టముగా ఉంది. ఎందుకంటే గతంలో సమర్పణ అనగానే రకరకాల జంతువులను తీసుకొచ్చి అర్పించారు, ఇప్పుడు సిద్ధాంతాలు అనగానే రకరకాల సిద్ధాంతాలను తీసుకొని వస్తున్నారు. ఇవి సత్యానికి వ్యతిరేకంగా ఉన్నాయా, సత్య ఆ ప్రమాణానికి అనుకూలంగా ఉన్నాయా అనేటువంటి మరి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ సమయం అంతా కూడా ఇలాగుననే మరి గతించిపోతూ ఉంది. సరైనటువంటి స్వరూపాన్ని కనుగొనలేకపోతా ఉన్నాం. కష్టంగా ఉంది సరైన స్వరూపాన్ని కనుగొనటానికి.
స్వరూపం అంటే మీరు వేరే ఏమనుకోబోకండి, సంఘం యొక్క నిజ స్వరూపం అన్నమాట. ఈ సంఘము అనేటువంటి పదము నిర్వచించబడినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో వాడబడిన పదం ఇది. ఈ యొక్క నిర్వచనాన్ని మనం చూద్దాం. సంఘము అనేది గ్రీకు పదం, గ్రీకు సంయుక్త పదమైన ఎక్లీషియా అనే పదము నుండి వచ్చినటువంటిది అన్నమాట. ఇది ఎక్కనగా బయటకు, కలియో అనగా పిలువబడినవారు. ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డారు వీళ్ళు అని ఆలోచన చేసినట్లయితే బయటకు పిలువబడినవారు, ఒక సమూహము నుండి, సమాజము నుండి బయటకు పిలువబడిన వారు. మనకి చాలా సంఘాలు, చాలా గ్రూపులు మనకు తెలుసు. రాజకీయ గ్రూపులు లాంటి గ్రూపులు కాదు ఇవి, డోక్రా గ్రూపులు లాంటివి కాదు, ఉద్యోగ సంఘాలు లాంటి, వ్యవసాయ సంఘాలు లాంటి, కార్మిక సంఘాలు లాంటి సంఘాలు ఇవి కావు. లోకంలో మనం చూసినప్పుడు కులానికి ఒక సంఘం, ఉద్యోగానికి ఒక సంఘం, డిపార్ట్మెంట్కి ఒక సంఘాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటివి కాదు. సంఘం అనేటువంటి పదము క్రొత్త నిబంధనలో వాడబడినటువంటి మాట. సువార్త చేత అనేకులను బయటకు పిలిచారు. ఎక్కడున్నారు వీళ్ళు? పాపములో, అపరాధములో, చచ్చిన స్థితిలో ఉన్న వారిని సువార్త చేత ఆ సచ్చిన, ఆ నిర్జీవ స్థితిలో నుండి జీవములోనికి పిలువబడినటువంటి భావం అన్నమాట. పిలువబడిన ప్రజల సమూహము అంతకుముందు చచ్చిన స్థితిలో ఉన్నారు, అంతకుముందు చీకటిలో ఉన్నారు, అంతకుముందు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. అక్కడి నుండి సువార్త ద్వారా దేవుడు బయటకు పిలిచాడు. ఇది ఎవరికి చెందుతుంది? మనం ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంఘము అనేటువంటిది క్రీస్తు ప్రభుకే చెందుతుంది అని నేను చెప్పడం కాదు, కానీ అనేక లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నవి. మత్తయి సువార్త 16:18 రాయబడిన చక్కని మాట, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నీతో చెప్పుచున్నాను. పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము. నా సంఘమును అనే అధికారము ఎవరికి లేదు. ప్రప్రథమంగా యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పిన మాట అన్నమాట, నువ్వు చిన్న రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏంటి ఆ బండని మనం ఆలోచన చేస్తే చాలామంది అంటారు పేతురే ఆ బండ అంటారు. అది కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 ఆ బండ క్రీస్తే అని వ్రాయబడద్ది. ఆయన సంఘమును కట్టుకుంటూ ఆ అధికారాన్ని తండ్రి ఆయనకి ఇచ్చాడనమాట, కట్టుకునే అధికారాన్ని. రోమాపత్రిక 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. చక్కగా మనకిక్కడ తేలికగా అర్థమయ్యేటువంటి పదాలు వ్రాయబడ్డాయి. ఈ సంఘమే ఆయన రాజ్యము అని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 16:19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు లోకమందు దేనిని బంధించదువు అది పరలోకమందు బంధించబడను, భూలోకమందు నీవు దేనిని విప్పుదువు అది పరలోకమందు విప్పబడను అని అతనితో చెప్పాను. ఈ వచనం యొక్క ఆలోచన కొనసాగింపు 18వ వచనం యొక్క కొనసాగింపు అన్నమాట. మత్తయి సువార్త 16:18 యొక్క కొనసాగింపు. ఇది 19వ వచనం. యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తా. ఏంటో పరలోక రాజ్యము, మనం ఎక్కడో ఊహించే 12 గుమ్మముల పట్టణము కంటే ఆయన రాజయ్య ఉన్నప్పుడు, ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన రాజ్య ప్రజలము మనమే, ప్రజలే ఆయన రాజ్యము, ఆయన రాజు. ఆయనకు ఒక సింహాసనం ఉంది, ఆయనకు ఒక కిరీటం ఉంది,
ఆయనకు ఒక సమూహం ఉంది, ఆయనకు ఒక అధికారం ఉంది, దేవుడిచ్చిన అధికారం, తన తండ్రి ఇచ్చిన అధికారం అన్నమాట. పేతురును బలపరుస్తూ ఉన్నాడు, ఆ రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. అందుకే మొదటి ప్రసంగికుడుగా దేవుడు ఎన్నుకున్నాడు పేతురుని. మొదటి శతాబ్దంలో మొదటి ప్రసంగికుడు పేతురు గారు. ఆ రాజ్యమును గూర్చి, సంఘమై ఉన్న రాజ్యాన్ని గూర్చి అనేక ఉపమానాలు ఆయన ఉద్దేశించబడినటువంటి లేఖనాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. 14 రకాల ఉపమానాలు ఇక్కడ ఉన్నాయి. ఇది మీరు తేటగా రాసుకోగలిగితేనే మీకు అర్థం అవుతుంది, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. మత్తయి సువార్త 13:47 పరలోక రాజ్యము చేపలను పట్టే వలను పోలి ఉంది అంటాడు. చదువుకోండి ఆ వచనాన్ని. అదే అధ్యాయము 45 మంచి ముత్యములను వెతుకుచున్న ఒక వర్తకుని పోలి ఉంది అంటాడు. లూకా సువార్త 14:15 దేవుని యొక్క రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయన చెప్తూ ఉన్నాడు. 13:14 దాచబడిన ధనము అని ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏంటంటే ఈ ధనాన్ని పోలి ఉంది, దాచబడిన ధనాన్ని పోలి ఉంది, మంచి ముత్యములను కొనినటువంటి వర్తకుణ్ణి పోలి ఉంది, చేపలను పట్టే వలను పోలి ఉంది. నానా విధములైన చేపలంట. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే, నానా రకాలైన నానా జాతులైన ప్రజలు ఉన్నారు లోకంలో, నానా రకాల మనుషులు, స్వభావములు, నానా స్థితిగతుల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. వారందరూ పట్టి మంచి చేపలుగా చేసేటువంటి ఆ వలను పోలి ఉంది అని చెప్పి ఇక్కడ తేటగా వ్రాయబడింది. తర్వాత రాజకుమారుని పెండ్లి విందుగా పోల్చబడింది దేవుని రాజ్యం. మత్తయి సువార్త 22:1 ద్రాక్ష తోటలోని పనివాడిని పోలి ఉంది. మత్తయి సువార్త 20:1 మీనాల ఉపమానం మనకు తెలుసు. లూకా సువార్త 19:11-12 రహస్యమందు పెరుగు విత్తనం. మార్కు సువార్త 4:26 మంచి విత్తనం విత్తిన విత్తనం. 10 కన్యకులు. మత్తయి సువార్త 25:1 ఇలాగిన ఉపమానాలు మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క రాజ్యానికి ఇవన్నీ పోలికలు అన్నమాట. చెడ్డదాసుడు మత్తయి సువార్త 18:28 ఆవగింజను పోలి ఉందని మరి తెలియజేస్తూ ఉంది. 13 మత్తయి సువార్త 31 పుల్లని పిండిని పోలి ఉంది. మత్తయి సువార్త 13:33 సేద్యగాడిని పోలి ఉంది దేవుని యొక్క రాజ్యము. మార్కు సువార్త 4:26 ఇవన్నీ కూడా సంగమను గుర్చిన కొన్ని సత్యాలు. దేవుని రాజ్యం ఎలా ముత్యములను పోలి ఉన్నది, పెండ్లి కుమారుని పోలి ఉన్నది, దేవుని రాజ్యము ఒక సేద్యగాడిని పోలి ఉన్నది, దేవుని రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. ఇలా 14 ఉపమానాలు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఇప్పుడు మీతో చెప్పిన 14 ఉపమానాలు అన్నమాట. ఈ సత్యాలన్నిటినీ కూడా మనము లేఖనాల్లో నుండి చదివినట్లయితే యేసుక్రీస్తు వారి ద్వారా ఉపయోగించబడినటువంటి ఉపమానాలు ఇవి. రాజ్యమును గుర్చిన ఇతర వాక్యములు, పాత నిబంధనలో రాజ్యమునకు సంభవించిన అనేక ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్పు మనం చూస్తూ ఉన్నామన్నమాట. యెషయాగ్రంథము 9:7 ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యము నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచును. అతడు సింహాసనాసీనుడై రాజ్య పాలన చేయుచుండును. ఇది యెషయాభక్తుని ద్వారా తెలియజేయబడినటువంటి ప్రవచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగుతుందంట. సర్వకాలము ఇది మధ్యలో మారిపోయేది కాదు, దాని పేరు మారదు, దాని స్థిరత్వం కూడా
మారదన్నమాట. మన మనుషులకైతే అస్థిరము, కాసేపు ఒక పేరు పెడతాం, కాసేపు ఒక పేరు పెడతాం. కానీ ఆయన నా సంఘము అన్న తర్వాత సర్వాధికారాన్ని ఆయనే తీసుకొని ఆయన నామాన్ని ధరింప చేసుకొని ఆ రాజ్యము ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ 14 ఉపమానాలు నేను రెఫరెన్స్లు చెప్పాను, మీరు స్పష్టంగా కొంచెం ఓపిగ్గా చదువుకోవాలని నేను కోరుతున్నాను. ఇదంట నిరంతరము నిలిచేటువంటి రాజ్యము. ఈ సింహాసనము నిరంతరము నిలిచేది. ఈ సింహాసనం 5 సంవత్సరాలకు మారిపోయేది కాదు. నిరంతరము నిలిచి ఉండేటువంటి న్యాయమైన పాలకుడు మన యేసురాజు. నీతి వలన స్థాపించబడిన రాజ్యం ఇది. ఇందులో ఎలాంటి వారు ఉంటారండి? నీతి కలిగిన వారికి ప్రవేశం ఉంటుంది, న్యాయవంతులు ప్రవేశించేటువంటి ప్రవేశం ఉంటుంది. ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. ఆ రాజ్యము క్షేమముగా ఉంటుంది, సర్వకాలము కూడా వృద్ధి కలుగుతూ ఉంటుంది అన్నమాట. బాప్తిస్మ ఇచ్చు యోహాను గారు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రసంగిస్తూ వచ్చాడు, ప్రకటన చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు వారి కంటే ముందుగానే. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మీ స్వభావాలు మార్చుకోండి, నీతి న్యాయాలు నేర్చుకోండి, పరిశుద్ధులు అవ్వండి, పాపమును విడిచిపెట్టండి, అక్రమాన్ని విడిచిపెట్టండి, మీ హృదయాలను మార్చుకునండి, ప్రభుకి స్థానం ఇవ్వండి. మన హృదయాలలో మన మనసులలో దేవుణ్ణి సింహాసనాసీనుడిగా చేసుకోవాలని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. రాజుగారి పిల్లలమైనటువంటి మనం చాలా ధైర్యంగా ప్రభుతో మనం కలిసి జీవించాలి, చాలా హోదాగా కలిసి మనం జీవించాలి. రాజుగారి పిల్లలుగా చాలా ఉన్నతంగా మనం జీవించాలి. అలాంటి స్థితిని దేవుడు మనకిచ్చాడు. నీతి న్యాయాలు కలిగినటువంటి వారి ముఖం చాలా ధైర్యంగా తేటగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతారు, దొంగ ముఖము నల్లగుంటుందంట. పెద్దవాళ్ళ సామెతలు చాలా అద్భుతంగా ఉంటాయి, నిజమే. మనలో ఏ అబద్ధము లేనప్పుడు, మనము నీతి కలిగి ఉన్నప్పుడు మనం ధైర్యం కలిగి ఉంటాం. కాబట్టి సర్వకాలము ఉండే ఈ రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, భూమి మీద మనం బ్రతుకున్నంత కాలము మనం ఆయన రాజ్యంలోనే ఉన్నాము, ఉంటాము. ఇంకా క్షమాపణ లేనివారు, మారు మనసు లేనివారు ఈ రాజ్యానికి వెలుపల ఉన్నారు. కానీ ఎవరైతే క్రీస్తు యొక్క మాటలను విని మనస్సు మార్చుకొని క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు ప్రభు సంఘములో చేర్చబడతారో, వారందరూ కూడా భూమి మీద ఆయన రాజ్యంలో నివాసులుగా ఉంటారు. తిరిగి ఈ భూమిని విడిచిన తర్వాత కూడా ఆయన రాజ్యంలో నివాసులుగా ఉంటారు. లూకాసు వార్త 12:32 మీకు రాజ్యం అనుగ్రహించినకు తండ్రికి ఇష్టమయ్యింది, అందుకే మీరు రాజ్య నివాసులుగా ఉండాలి. యోహాను సువార్త 3:5 ఒకడు ఆత్మ మూలముగాను, ఒకడు నీటి మూలముగాను జీవించాలి, జన్మించాలి, అప్పుడే వాడి క్రొత్త జన్మ అన్నమాట. రాజ్యములో ప్రవేశము కావాలి అంటే ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించాలి. కొలసీ పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఆయన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా మనలను చేశాడు. ఆయన మనలను ప్రేమించాడు, కుమారుణ్ణి ప్రేమించాడు, ఆయన రాజ్య నివాసులుగా మనలను చేశాడు. 1 తెస్సలోనికులకు రాసిన పత్రిక 2:12 ఆయన రాజ్యమునకు మహిమ తెచ్చే విధముగా మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. రాజ్య నివాసులుగా ఉండటానికి పిలుస్తున్నాడు సువార్త ద్వారా మనలను. ఈ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునుడి. మనలను మహిమపరచాలని, మనలను తన రాజ్య నివాసులుగా చేయాలని,
మనలను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా, ఆయనకు తగినట్టుగా, ఆయనకి ఇష్టపూర్వకముగా, ఆయన చిత్తములో మనము జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అలాగనే మీరు నడుచుకోవాలని చెప్తున్నాడు. యోహాను సువార్త 18:36 యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. ఇహలోక సంబంధమైన రాజ్యం అయితే నన్ను అనేక మంది సైనికులుగా వచ్చి కొట్టినప్పుడు నేను అనేక మంది వ్యూహాలను దించగలను, యుద్ధం చేయగలను. కానీ నా యొక్క రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. కక్షల కార్పణ్యాలతో ఉండే రాజ్యము, మోసాదగాలతో ఉండే రాజ్యమైన రాజ్యము కాదు. నీతి న్యాయములు కలిగిన రాజ్యము, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన మనము పొందవలసినటువంటి శిక్షకు బదులుగా, మన పాపముల కొరకు ఆయన బలిగా, అర్పణగా తన రక్తాన్ని చిందించి ఆయన పిల్లలుగా ఉంచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకా ఇదే కల సమయంలో ఎవరైనా పాపక్షమాపణ పొందకపోయినట్లయితే, ఈ వర్తమానం వింటున్న మీలో ఎవరైనా పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది మీ పాపములను కడుగు వేసుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు నాయన. ఇదే కల సమయంలో మీరు మా పట్ల చూపిన మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. మీకు ఒకే ఒక కుమారుడైన క్రీస్తు ప్రభువును మాకు అర్పణగా అప్పగించారు. మేము నాయన చచ్చిన స్థితిలోనే ఉండటం మీకు ఇష్టం లేక, మా తండ్రిని కుమారుని ద్వారా, సువార్త ద్వారా మీరు మమ్మల్ని పిలుస్తూ పిలిచారు. మీకు వందనాలు. ఈ పిలుపు కొనసాగుతూనే ఉంది. అనేకులు సువార్తకు లోబడటానికి సహాయం చేయండి. మారు మనసు పొంది నిన్ను వెంబడించి నీ పిల్లలుగా మార్పు చెందినట్లు కృప చూపమని, కుటుంబాల్లో ఉన్న ప్రతి వారికి క్షమాపణ దయచేయమని, మారు మనసు దయచేయమని దీవెనలేస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొక ఉదయకాల సమయంలో మనందరం కలుసుకుందాం. మీరందరూ నెమ్మది కలిగి ఉండాలని, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ లేఖనాలను చదివి దీవించబడాలని కోరుతూ ఉన్నాను. మరలా వచ్చే వారం కలుసుకుందాం.